ఈ రోజు ప్రాజెక్టు టేకప్ చేసిందంటే మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి ప్రస్తి పిల్లవాడు కూడా చెప్తాడు పోతిరెడ్డి పాడని అరవై వేల యాభై ఐదు వేల క్యూసెక్లకు పెంచడమే కాకుండా ఆ ప్రాజెక్టు ద్వారా గండికోట పైడిపాలెం హెచ్ జిఎన్ఎస్ఎస్ ప్రాజెక్టులు రూపకల్పన చెందినాయన్నటువంటి మాట వాస్తవం కాదా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం మల్లెల దగ్గర హెచ్ఎన్ఎస్ఎస్ లిఫ్ట్ ఇరిగేషన్ చేపట్టడం వల్ల ఈరోజు కొద్దిగా పనంతపురకు నీళ్లు పోయినాయనంటే అది రాజశెడ్డి గారు గొప్పతనం కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం అంత ఎందుకండి వెలుగొండ ప్రాజెక్ట్ను ఒక రూపుకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఉత్తరాంధ్ర సృజన స్రావంతిని రూపకల్పన చేసినటువంటి వ్యక్తి జంజావతి ప్రాజెక్టును రూపకల్పన చేసినటువంటి వ్యక్తి తోటపల్లి ప్రాజెక్టును రూపకల్పన చేసినటువంటి వ్యక్తి దాదాపు కంప్లీషన్ స్టేజ్కి తీసుకొచ్చినటువంటి వ్యక్తి రాజశేఖర్ గారి కాదా కుండకమ్మ ప్రాజెక్ట్ తీసుకోండి ఏ ప్రాజెక్ట్ పేరు చెప్పినా ఆ ప్రాజెక్ట్ను ఒక రూపకల్పన చేసి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం పనులు ఆయన హాయంలోనే పూర్తి చేసినటువంటి మాట వాస్తవం కాదా నువ్వు ఒక్క ప్రాజెక్ట్ నన్న నీ హాయంలో టేకప్ చేసి ఈ ప్రాజెక్ట్ మొత్తం చంద్రబాబు నాయుడు గారు డిజైన్ చేసి ఇదే నేనే చేస్తున్నాడు ఒక్క ప్రాజెక్ట్ చెప్పుకోగలుగుతావా పదహైదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు ఒక్కటలో చెప్పుకోగలుగుతావా మేము వాస్తవాలు మాట్లాడుతున్నాం ఈ వాస్తవాలను రాజకీయ కోణంలో కాదు వాస్తవాలు ఎందుకంటే ప్రజలను నట్టేటం అని చెప్పి వాస్తవాలు మాట్లాడుతున్నాం ఇలా జరిగి ఉండి ఈ పట్టిసీమ వల్ల ఏ రకంగా రాయలసీమకు కృష్ణాజెండాకు నువ్వు మోసం చేసిన మాట ఒక్క అంశం అయితే మళ్ళీ రాయలసీమ ప్రజలను గుండె మీద తన్నేది ఇంకొక పేరు వాడుకుంటున్నాం నీ అవినీతిని దోచుకోవడం కోసం అది గోదావరి పెన్నా లింకేజ్ అంట గోదావరి పెన్నా లింకేజ్ అంట మొదట పెడతాట తొమ్మిది వేల కోట్లట టెండర్లు పిలుస్తాడట అందరికీ తెలిసిన అంశం ఏంటంటే ఇక్కడ తను ఎందుకు టెండర్లు పిలుస్తున్నాడు రాజశేఖర రెడ్డి గారు దాదాపుగా ఎనభై పర్సెంట్ అయిపోయినటువంటి ప్రాజెక్టులను ఇరవై పర్సెంట్ కూడా చేయలేక కోట్లాది రూపాయలు దోచుకున్నటువంటి వీళ్ళు మళ్ళీ ఎన్నికల సమయంలో ఒక ఫౌండేషన్ స్టోన్ వేస్తాడట ఆ మొబలైజేషన్ అడ్వాన్సెస్ని తీసుకొని దోపిడీ చేయడానికి ఈ పథకం అన్నటువంటిది చేస్తున్నాడు నిజంగా నీకు ప్రాజెక్టుల పైన చిత్తశుద్ధి లేదు అనేటువంటిది అందరికీ తెలుసు నీకు ఆలోచన కూడా లేదు నువ్వే రైతుల్ని ఏ రకంగా వ్యవసాయం దండగా అని చెప్పి నీ మనసులో పుస్తకంలో రాసుకున్నటువంటి మాట కూడా అందరికీ తెలుసు కానీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేస్తున్నావు పెన్నా పేరు వాడుకొని మళ్ళా రాయలసీమ ప్రజలకు సంబంధించినటువంటి దాన్ని వాడుకొని దోచుకోవడానికి నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నం నిజంగా సిగ్గుచేటు కనీసం ఈ ప్రాజెక్టును రూపకల్పన చేస్తున్నాం ఇట్లా పెన్నాకి ఈ రకంగా నీళ్ళు వస్తాయి ఇందులో మొదటి విడతగా నేను శంకుస్థాపన చేస్తున్నా అని చెప్పి కనీసం రాయలసీమకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులతో నువ్వు మాట్లాడావా అంతేందుకు నీకు ప్రజాప్రతినిధితో చర్చించే అలవాటు లేదు వైసీపీ నాయకులు అంటే నీకు భయం అనేది అందరికీ తెలుసు కొని వైసీపీ నాయకులతో సంప్రదించకపోయినా నీ క్యాబినెట్లో ఉన్నటువంటి రాయలసీమ మంత్రులతో కానీ నెల్లూరు ఒంగోలు సంబంధించినటువంటి ఏ మంత్రి కూడా ఆ కార్యక్రమాన్ని కూడా పిలవలేదు అని అంటే నీకెంత వివక్ష చంద్రబాబు నాయుడు గారు మా ప్రాంతం అంటే ఎందుకయ్యా నీకు అంత ద్వేషం అంత కోపం దోచుకోవడం కోసం మాత్రమే రాయలసీమ పేరు వాడతావు పట్టిసీమలు దోచుకోవడం కోసం రాయలసీమ పేరు ఈ గోదావరి నదుల అనుసంధానం పేరుతో పెన్నా పేరు వాడుకొని దోచుకుంటావు ఎలాగ దోచుకుంటావు అటువంటిది నిజంగా ఒక వైట్ పేపర్ మీరు రెండు వేల పద్నాలుగులో రిలీజ్ చేశారు వాస్తవాలు చెప్పడం అనుకున్నాం మేము ఈరోజు ఎక్కడా కూడా అవాస్తవాలు మాట్లాడాల్సిన ఉంటాలో ఆ అవసరం మాకు లేదు క్లియర్గా మీరు అందరూ గమనించాలి సోదరుల ఒక పాయింట్ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేశారు ఆ వైట్ పేపర్లో తను ఏమన్నాడంటే ఒక పోలవరం ఉత్తరాంధ్ర సురశ్రావంతి రెండు ప్రాజెక్ట్స్ తప్పితే మిగిలిన అన్ని ప్రాజెక్ట్స్ని పదిహేడు వేల కోట్లతో పూర్తి చేస్తాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు దేవినేని ఉమాగారి ద్వారా చెప్పించారు ఆయన ఇరిగేషన్ మంత్రి ద్వారా పదిహేడు వేల కోట్లతో రాజశేఖర రెడ్డి గారు ఏవైతే ప్రాజెక్టులు ఎనభై పర్సెంట్ కంప్లీట్ చేశాడో మిగిలిన ట్వంటీ పర్సెంట్ని పదిహేడు వేల కోట్లతో మొత్తం కంప్లీట్ చేస్తాము అని చెప్పి తన అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు మళ్ళీ నిన్న దేవినేని ఉమ్మ గారు ప్రెస్ మీట్లు ఏం చెప్పారంటే అరవై ఐదు వేల కోట్లు ఇప్పటిదాకా ఖర్చు పెట్టామని చెప్పాడు ఎందుకయ్యా ఇంత అమాయకులు చేస్తున్నారు ప్రజల్ని పదిహేడు వేల కోట్లతో అన్ని ప్రాజెక్టులు లైఫ్ చేస్తాము అని చెప్పి మీరే వైట్ పేపర్లో పెట్టారు నిన్న ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమ్మ గారేమో ఇప్పటిదాకా అరవై ఐదు వేల కోట్లు కంప్లీట్ ఖర్చు పెట్టామన్నారు మరి అరవై ఐదు వేలు ఖర్చు పెట్టిన తర్వాతనే ఏదైనా ప్రాజెక్ట్ని కంప్లీట్ చేశారా అంటే లేదు అంటే దాదాపుగా నలభై ఎనిమిది వేల కోట్లు మీ కాంట్రాక్టర్ల జోబిలో మీ ఇండ్లలో ఉన్నటువంటి మాట వాస్తవం కాదా అని సూటిగా ప్రశ్నిస్తున్నాం దాదాపుగా యాభై వేల కోట్లు దాకా ఇప్పటిదాకా మీరు దోచుకొని మీ ఇండ్లలో పెట్టుకున్నటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నాం మేము ఇంత దోపిడీ చేసినటువంటి మీరు ఈరోజు ఎక్కడ మా అవినీతి పైన ఎక్కడన్నా ఐటీ వస్తుందో ఇంకోటో అని చెప్పి భయపడి వాళ్ళని బహిష్కరించడం మాట మాట్లాడతారు దేశం నుంచి రా తెలుగు ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ కానీరంట సిబిఐ కారణం ఈ యాభై వేల కోట్ల ఒక ఇరిగేషన్లోనే దోపిడీ చేశారు అని అంటే మిగిలిన వాటిలలో దాదాపుగా రెండు లక్షల కోట్ల పైగా అవినీతి సొమ్మును ఒక పదో పదిహేను కుటుంబాలు దోచుకున్నటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం ఒక సీఎం రమేష్ గారు ఒక సుజనా చౌదరి గారు ఒక రాయపాటి సాంబశివరావు గారు ఇటువంటి వీళ్ళే వీళ్ళ కాంట్రాక్టర్లు వీళ్ళ దగ్గర దాదాపుగా ఇరిగేషన్కి సంబంధించిన యాభై వేల కోట్లు మొత్తం పైన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన రెండు లక్షల కోట్ల దోపిడీ చేసుకొని ఈ నాలుగున్నర సంవత్సరాలు చేసినటువంటి ప్రగతి ఇది నదుల అనుసంధానం నేనే చేసేసా నదుల అనుసంధానం నేనే చేసేసాను నా వల్ల అనుసంధానం జరిగిపోయింది అని మనకు ఉన్నటువంటి ప్రధాన నదులు కృష్ణా గోదావరి అనుసంధానం చేసేశాను నేను అనుసంధానం చేయడం వలన వ్యవసాయాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయినాను బ్రహ్మాండమైనటువంటి రీతిలో వ్యవసాయం ఉందని చెప్పి మాట్లాడతావయా చంద్రబాబు నాయుడు గారు మేము నిజంగా మళ్ళీ చెప్తున్నాం ఇది సోషియో ఎకనామిక్ సర్వే మీ ప్రభుత్వంలో ప్రచురించినటువంటి సోషియో ఎకనామిక్ సర్వే వాస్తవ రిపోర్ట్లు ఇచ్చేటువంటి సర్వేలో ఉన్నటువంటి మాట రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎనిమిది ఎనిమిది తొమ్మిదిలో ఇప్పుడున్నటువంటి పదమూడు జిల్లాలలో ఇప్పుడున్నటువంటి అప్పుడు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలోనే ఇప్పుడున్నటువంటి పదమూడు జిల్లాలలో నలభై రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల హెక్టార్లలో సాగు చేసినటువంటి మాట మనకు దిగుబడి ఎంత వచ్చిందంటే నూట అరవై ఆరు పాయింట్ ఒకటి ఆరు లక్షల టన్నులు వచ్చింది అప్పుడు ఎనిమిది తొమ్మిదిలో మరి పదిహేడు పద్దెనిమిదిలో నలభై లక్షలకు మాత్రమే సాగు చేసినటువంటి మాట దిగుబడి నూట యాభై ఏడు లక్షల టన్నులు ఏంటయ్యా ఈ మోసం మరి ఆయన హాయంలో ఆయన ప్రతినిత్యం రైతుల గురించి మాట్లాడతారు రైతుల కోసమే ప్రభుత్వం ఉందని చెప్పి ఇచ్చి కొనసాగినటువంటి ప్రభుత్వంలో ఆ కాలంలోనే ఆయన రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో నలభై రెండు నలభై మూడు లక్షల హెక్టార్లు దాదాపుగా అప్పుడు సాగు జరిగితే ఇప్పుడు నువ్వు నదులు అనుసంధానం చేసేశాను నేను మార్గదర్శిని నా వల్ల ప్రపంచమంతా కూడా చూడాలని నా వైపు చూడండి అని చెప్పి మాట్లాడుతుంటే నువ్వు నీ హయాంలో రెండున్నర లక్ష పైగా రెండున్నర లక్ష హెక్టార్లు పైగా దిగుబడి పంట విస్తీర్ణ తగ్గడమే కాకుండా దాదాపుగా పది లక్షల టన్నుల ఉత్పత్తి కూడా తగ్గింది ఇది నువ్వు సాధించిన ప్రగతి నీవు పరిపాలించిన ఐదు సంవత్సరాలలో ఏ రోజు కూడా చూడు చూడు చూస్తే రెండు వేల పద్నాలుగు పదహైదులో ముప్పై తొమ్మిది లక్షల హెక్టార్లు మాత్రమే సాగు చేశారు నూట అరవై లక్షల టన్నులు మాత్రమే వచ్చింది పదహైదు పదహారులో నలభై లక్షల హెక్టార్లు మాత్రమే సాగు అయింది నూట నలభై మూడు లక్షల టన్నులు మాత్రమే వచ్చింది పదహారు పదిహేడులో ముప్పై తొమ్మిది లక్షల హెక్టార్లు మాత్రమే సాగు అయింది నూట నలభై ఎనిమిది లక్షల టన్నులు మాత్రమే మనకు ప్రొడక్షన్ వచ్చింది ఉత్పత్తి వచ్చింది పదిహేడు పద్దెనిమిదిలో నలభై లక్షలు ఇంతకుముందు నేను చెప్పాను నలభై లక్షల హెక్టార్లు మాత్రమే సాగు జరిగింది మరి ఏ రకంగా చూసినా సాగు పెరగలేదు దిగుబడి పెరగలేదు నదులు అనుసంధానం చేసేసారని మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా అనిపించట్లేదా నీకు ఏంది మోసపూరితమైనటువంటి మాటలు ఎంత కాలం మభ్యపెడతావు కేవలం నీకు భజన పనులు ఉన్నారు వాళ్ళే చూసుకుంటారు అన్నటువంటి దోరణిలో నువ్వు పోతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను గొంతు కోస్తున్నటువంటి మా వ్యక్తి ఇంత దోపిడీ జరుగుతుంటే దీన్ని ఏమనాలి ఒక సైంటిఫిక్గా చెప్పవు ఒక టెక్నికల్గా చెప్పవు అన్నీ నేనే చేసాన మాటలు మాట్లాడుతుంటావు నిజంగా ఈరోజు ఒక రిజర్వాయర్స్ కట్టాలనంటే నది పరివాహక ప్రాంతాలైనటువంటి ప్రాంతాలలో ఎక్కడైనా రెండు కొండల మధ్యన వీళ్ళని చూసి డ్యామ్స్ కడతారు ఆ రకంగా కట్టినటువంటి ప్రాజెక్టులే శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ కానీ పులిచింతలు కానీ పులిచింతలు ఎందుకంటే నలభై ఐదు టీమ్స్ని కట్టారు అక్కడ అంతే అవకాశం ఉంది కాబట్టి మరి జూరాల అన్నిటికన్నా ముందున్న ప్రాజెక్టు శ్రీశైలకన్నా ముందున్న ప్రాజెక్టు అక్కడ అవకాశం లేదు కాబట్టి అది కేవలం పదకొండు టీఎంసీలకే ఉంది ఈయన గోదావరి పెన్న అనుసంధానంలో అంట గుంటూరు పైన నూట ఇరవై ఐదు టీఎంసీలతో ఎక్కడ కొండల మధ్యన కాదు ఒక రిజర్వాయర్ కట్టేస్తాడంట అది ఎలా సాధ్యం ఎందుకు ఈ మోసపోయినటువంటి మాటలు ఒక్క మీరు విఘ్నత అందరూ ఆంధ్ర రాష్ట్రంలో చాలా విఘ్నత ఉన్నటువంటి వ్యక్తులు ప్రతి ఒక్క దానిపైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు ఒకటి ఆలోచన చేయండి ఈరోజు పట్టిసీమ ద్వారానే నువ్వు సెప్టెంబర్ తర్వాత నీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితి మరి నువ్వు నిన్న శంకుస్థాపన చేసినటువంటి తొమ్మిది లక్షల కోట్లకు పైగా తొమ్మిది వేల కోట్లకు పైగా టెండర్లు వేసినటువంటి దానికి మేలో నీళ్ళు ఇస్తానంటావు మేలో ఒక్క చుక్క నీరన్న గోదావరి పరిగ ప్రాంతాల్లో నీళ్లు తోడగలుగుతావా జూన్లో మాత్రమే కొద్ద గొప్ప స్టార్ట్ చేయొచ్చు అది ఆగస్టుకో సెప్టెంబర్ మొదటి వారానికి ఎండ్ అయిపోతుంది మరి నువ్వు చెప్పేటువంటి పరిస్థితులలో ఆ నదులు అనుసంధానం చేసి నాలుగు వందల టీమ్స్ తోడతానంటావు అది అక్టోబర్ లోపల వీలవుతుందా అక్టోబర్ తర్వాత ఒక చిక్క నీరు వస్తాయా గోదావరి నుంచి ఎందుకని మభ్యపెట్టేటువంటి పరిస్థితులు తీసుకొస్తావు ఇన్ని మోసాలు కుట్టలతో పదవి కోసం ఇంత దిగజారాలు అని చెప్పి ప్రశ్నిస్తున్నాం